నూతన సంవత్సర కానుకగా ఆటో ట్రక్, జీప్, క్యాబ్, తదితర మోటార్ వాహనాలపై విపరీతంగా భారాలు మోపుతున్న జీవో నెంబర్ 21 కి వ్యతిరేకంగా ఐఎఫ్టీయు నాయకుల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్ ఆఫీస్ సెంటర్లో నిరసన ధర్నా నిర్వహించారు. నేటి నుండి అమలు జరుగుతున్న జీవో నెంబర్ 21 వల్ల మోటార్ కార్మికులపై విపరీతంగా దోపిడీ జరుగుతుందని దీన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 21 రద్దు చేయాలని నూతన సంవత్సరంలో ప్రజలపైన భారాల సిగ్గు సిగ్గు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నేటి నుండి జీవో నెంబర్ 21 అమలు చేయటం దారుణమని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ఒక ప్రక్కన రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తున్నట్టుగా ప్రకటిస్తూ మరోపక్క మోటార్ వాహనాలు నడిపే వారందరిపైన జీవో నెంబర్ 21 పేరుతో కొత్త సంవత్సరంలో దాడి చేయటం దారుణమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి అయితే ఎందుకు ఈ విధంగా అమలు చేస్తున్నారని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నగర అధ్యక్షులు కాకర్ల అప్పారావు, మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శేఖర్ కుమార్, నాయకులు పెద్దిరాజు, భాస్కర్, వెంకట్, సుధాకర్, కొత్త బస్టాండ్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జి వెంకన్న, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కె నాని, నాయకులు ఇమ్రాన్, క్రాంతి, జానకిరామ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఈరోజు 2021 జనవరి కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఒక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేష చెప్తూనే, మరో పక్కన మోటారు వాహనాలపైన పెనాల్టీలు వేసేటువంటి జీవో నెంబర్ 21ని ఈ రోజు నుంచే అమలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈ జీవో నెంబర్ 21 ద్వారా మోటారు వాహనాలన్నిటిపైన ఈ రోజు నుంచి పెనాల్టీలు పడబోతూ ఉన్నాయి. ద్విచక్ర వాహనం నుంచి అన్ని వాహనాలపైన 750 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు పెనాల్టీలు వేసేటువంటి జీవో ఇది దుర్మార్గమైన జీవో. ఈ జీవో అక్టోబర్ 22న విడుదల చేశారు. ఆ రోజునే మేము నిరసన వ్యక్తం చేశాం. ప్రస్తుతానికి ఆఫ్ చేసి ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం నుంచి అమలు చేస్తూ ఉన్నారు. కొత్త సంవత్సరం కానుకగా పెనాల్టీలు వేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ప్రజల ముఖ్యమంత్రిగా ఉండదలుచుకుంటే వెంటనే ఈ జీవో నెంబర్ 21 రద్దు చేసి పెనాల్టీలు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మొత్తం పెద్ద ఎత్తున ఈ జీవో నెంబర్ 21 వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాం.